అండ్ ఇంకొక విషయానికి వస్తే వైవిఎస్ చౌదరి గారు ఎన్టీఆర్ కుటుంబంలో ఉన్న నాలుగో తరాన్ని పరిచయం చేస్తూ ఒక సినిమా తీయబోతున్నారు. ఆయన దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయాలి. సో ఇప్పుడు ఈ నాలుగో తరం సినిమా ఎలా ఉండబోతుంది మీ దృష్టిలో? వైవిఎస్ చౌదరి గారు ఒకప్పుడు ప్రసన్న కుమార్ అండి మన ఫిలిం చాంబర్ సెక్రటరీ, ఆయనను వైవిఎస్ చౌదరి గారు ఒకసారి ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి చౌదరి గారి అన్నారు, సార్ మీరు చెప్తుంటే మాకు చాలా హాయిగా ఉంటుంది, మంచి తెలుగు మాట్లాడతారు, మంచి భావజాలం ఉంది, మంచి విషయాలు చెప్తున్నారు, మనం తప్పకుండా కలుద్దామని సార్ చెప్పారు. నేను దేన్ని కూడా అడ్వాంటేజ్ గా తీసుకోను. ఓ వీడియో ఆయన బాగుంది, ఆయన ఆయన పెద్ద ఆయన అయినప్పుడు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు విత్ ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ వాజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై వెల్ విషర్ ఆల్సో. మొదటి నుంచి మీరు ఏం చెప్పినా బాగుంటుందండి, పాత సినిమాల గురించి మీరు చెప్పింది అథారిటేటివ్ గా ఉంటుందని చెప్పిన మనిషి మాట. ఇప్పుడు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ అనుబంధంతో వైవిఎస్ చౌదరి చాలా గుండె ధైర్యంతో ఈ పని చేశాడని చెప్పగలను. జోహార్ జోహార్ డైరెక్ట్ అంటే అలాగుండాలి. అంటే ఆయన తాలూకు డాషింగ్ నేచర్ ఎంతవరకు వెళ్ళిందంటే, నందమూరి జానకరామ్ తాలూకు కొడుకు మామూలు ఎవరినో పరిచయం చేశారనుకున్నాను మొదట్లో అని, మొదట అందరూ అనుకున్నట్టు నేను అనుకున్నాను. కానీ ఆ హీరో ఆ కండలు అన్ని చూసేసరికి పక్కన ప్రభాస్, ఈ పక్కనేమో నందమూరి తారక రామారావు, స్పెల్ బౌండ్ అండ్ బ్లాంక్ అయిపోయానమాట. నేను ఏం చెప్పలేకపోయాను. అంటే ఆయనకి హి హాజ్ గాట్ ఆల్ ద ఎబిలిటీస్, అంటే ఆయనకి అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. మనిషితో మ్యాలీగా ఉంటాడు, ఆయనతో యాక్షన్ పిక్చర్లు టాప్ గా ఉంటాయి. తర్వాత వయసు తక్కువ గనక ఆయనతో రొమాన్స్ బాగా పండుతుంది. ముసలి వయసు వాళ్ళు రొమాన్స్ చేస్తే ఏం బాగుంటుంది, యాభై దాటిన వాళ్ళు. కానీ ఇలా కాకుండా బిలో 20 గనక వీళ్ళతో మైనప్ ముద్దు లాంటి వాళ్ళమాట. మైనప్ ముద్దు మనకి ఎలా కావాలంటే అలాంటి షేప్ ఇస్తుంది. అలాంటి ఆర్టిస్ట్ దొరికాడు చౌదరి గారు. చౌదరి గారు మనసు పెడితే ఆయనలో ఈస్థెటిక్ సెన్స్ ఉంది, ఆయన భావజాలం చాలా సున్నితంగా ఉంటుంది, మనుషులు తాలూకు గుండెల్ని క్యాప్చర్ చేస్తుంది. ఆయన సినిమాలు ఏది తీసుకున్నా, లాహిర్ 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 తీసుకున్నా, సీతారాముల కళ్యాణం తీసుకున్నా, ఇట్లాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి, ఏ సినిమా తీసుకున్నా అందులో ఏదో సీతారామరాజు అంటే హరికృష్ణ నాగార్జున ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఎక్కడో గుండెల్లో తడి, ఎక్కడో ఒక హాంటింగ్ మొదలవుతుంది అన్నమాట. ఆ సినిమాలు ఎప్పుడూ గుర్తుంటాయి. తర్వాత చౌదరి గారిలో ఎవరిలో లేని గుణం, హీఈజ్ ఏ మై గుడ్ రైటర్, వెరీ గుడ్ రైటర్. ఆ రైటర్ కూడా ఆత్రేయ స్టైల్ ఆఫ్ థింకింగ్, ఆయన భావజాలం చాలా లలితంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు ఎవ్రీ బర్త్డే కూడా ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఆ దాని కింద ఒక స్లోగన్ రాస్తాడు అన్నమాట, ఎంత బాగుంటుంది నీ స్మరణలో ఉన్నావు ప్రభు అని. దాని అర్థం అది, అంటే అంత చక్కని భావజాలం. మూడోది ఏంటంటే ది లవర్ ఆఫ్ మ్యూజిక్, ఆయన పాటలు ఎంత బాగుంటాయంటే మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చొని తనకి నచ్చినట్లా, అంటే సినిమాలో సిచ్యువేషన్ ఏదైతే పెర్మిట్ చేస్తుందో, ఏ మూడ్ని అయితే పెర్మిట్ చేస్తుందో, ఆ మూడ్లో పాటలు రాయించుకునే వ్యక్తి చౌదరి గారు. ఎంతవరకు ఎన్టీఆర్ వారసుడు బాలయ్య అంటే పెద్ద ఆయన, ఈ చిన్న ఆయనే వారసుడు అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కుటుంబంతో ఆయన కలిసి లేని విధానాన్ని బట్టి ఆయన వదిలేశారు. ఇప్పుడు ఎవరు వారసులు అవుతారు, ఇంకొక తారక రామారావు. ఏంటో ఎన్టీఆర్ అనొచ్చేమో కదా, అనొచ్చు కదా, తప్పే ఉంది బాగా. ఆ పర్సనాలిటీ జూనియర్ ఎన్టీఆర్ లేదు. ఆయన ఎత్తు గాని, ఆయన కండలు గాని, ఆయన సిక్స్ ప్యాక్ గాని అది జూనియర్ ఎన్టీఆర్ తప్పనిసరిగా లేదు. సరైన దర్శకుడు వచ్చినట్టయితే ఒక బనీనే చూపిస్తే పడిపోతారు యూత్. అంత ఫెసిలిటీ ఉన్నటువంటి హీరో ఆయన దొరికాడు. చాలా బాగా మాట్లాడాడు చౌదరి గారు కూడా. నాకు క్యారెక్టర్కి తగ్గ ఆర్టిస్ట్ దొరికాడు. ఏమి అంటే ఎన్టీ రామారావు తాలూకు వారసులని ఎన్టీ రామారావు గారు ఎప్పుడైనా చెప్పారా? అది ప్రజలు నిర్ణయిస్తారండి. ఓకే, ఎందుకంటే ప్రజలు చెప్తారు మన నిజమైన వారసుడు ఈయనని ప్రజలు నిర్ణయిస్తారన్నమాట. ఆయనలో ఉన్న భావజాలం కానీ ఆ స్ఫూర్తి ఆ మూర్తి ఉంటే. కానీ ఎవరికి వాళ్ళు బుద్ధాలు తడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత కొన్ని
ఏముంటాయంటే కొంచెం అభిప్రాయ భేదాలు ఉంటాయి, సహజంగా ఉంటాయి కదా. ఫ్యామిలీ అంతా ఈ ఎన్టీ రామారావుని, ఎవరు జానకి రామారావు గారు కొడుకుని ఆదరిస్తారు. ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటున్నాడు కదా ఒక కళ్యాణ్ రామ్ తప్ప, మిగతా ఫ్యామిలీ అంతా దూరంగా ఉంటాడు. అందువల్ల దీనివల్ల ముందు ముందు ఏమి జరిగినప్పుడు కూడా ముందే చెప్పుకోవడం అనవసరం, కానీ చౌదరి గారు చెప్పింది మాత్రం 100% కూడా కరెక్టే. ఓకే, ఎందుకంటే కరెక్టే కాకుండా ఒక సెన్సేషన్ సృష్టించే కథానాయకుడు అవుతాడు తప్పకుండా. ఆయన సినిమా మాత్రం చౌదరి గారు మనసు పెట్టి తీస్తే మళ్ళీ ఎక్కడ మారకుండా, ఏ తాలూకు నిర్ణయంతోనే ఆయన ఈ కథ మొదలు పెట్టాడు, ఆ కథకి ఈ హీరోడు పెట్టి మనసు పెట్టి తీస్తే మాత్రం 1 సినిమా హీరోగా నిలుస్తాడు ఫ్యూచర్ లో. ఓకే సార్.